हेलो अंडी, वेलकम बैक टू अवर चैनल सारिका शो क्लॉथ्स। नेनु मी सारिका। सो इवाल्टी वीडियो एंटंटे थंबनेल चूस्ते मीकु अर्थमैपोयिंटुंदी। यस, होम मेड सुन्निपिन्ने रेसिपी मीतो शेर चेसुकुंटुन्ना अंडी वीडियोलो। सो ई सुन्निपिन्ने अनेदी मनं वीक्ली वन्स आर् ट्राइस यूज चेयडं वल्ल एंटंटे యాక్నే ప్రాబ్లమ్స్ ఉన్నా, పిగ్మెంటేషన్, అనీవెన్ స్కిన్ టోన్, ఇలా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా క్యూర్ అవుతుందండి. అదే కాకుండా ఈ బాత్ పౌడర్ని బోత్ జెంట్స్ అండ్ లేడీస్ ఎవరైనా యూజ్ చేయొచ్చండి. చాలా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. సో ఈ రెసిపీ నా ఓన్ కాదండి, ఇది నేను మా కజిన్ దగ్గర నేర్చుకున్నాను. నేను కూడా ఈ బాత్ పౌడర్ని కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. నాకు చాలా ఎఫెక్టివ్గా అయితే రిజల్ట్స్ వచ్చాయండి. సో దానికోసం ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి. అంతకంటే ముందుగా మా ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఏమైనా బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయడం వల్ల ఏంటంటే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ముందుగా పెసలు తీసుకున్నానండి, ముడి పెసలు. సో ఇందులో ఉన్న వైటమిన్ ఏ సి అనేది ఏం చేస్తుందంటే మన స్కిన్ని గ్లోగా ఉండేలా చేస్తుంది, డెడ్ స్కిన్ మొత్తం రిమూవ్ చేస్తుంది. తర్వాత బాదం, ఇది ఆప్షనల్ అండి. సేమ్ మూంగ్ దాల్కి ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి, కాబట్టి అది తీసుకున్నప్పుడు ఇది అవసరం లేదు. నెక్స్ట్ బియ్యపు పిండి అండి, ఇదేంటంటే మన స్కిన్కి మంచి స్క్రబ్బర్ లాగా యూజ్ అవుతుంది. దాని తర్వాత గోధుమ పిండి, ఇది మన ట్యాన్ రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్ శనగపిండి తీసుకుంటున్నానండి, అంటే ఇది అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి చాలా మంచి ట్యాన్ రిమూవర్గా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ జీరా ఒక 50 grams తీసుకుంటున్నా అండి. ఇందులో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఏంటంటే మనకి యాక్నే, పింపుల్స్ని రెడ్యూస్ చేస్తుంది. అలానే లాస్ట్ పసుపు అండి, టర్మరిక్, ఇది మన స్కిన్ని బ్రైటనింగ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మనం బాత్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఫస్ట్ 1 gram వేసుకుంటున్నానండి. దీని పౌడర్ కూడా మనకు మార్కెట్లో అవైలబుల్లో ఉంది, మనం ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పెసలు తీసుకొని ఫస్ట్ మిక్సీలో తీసుకుంటున్నాను. దీని తర్వాత బాదం తీసుకుంటున్నానండి. బాదం అనేది మనకు ఆప్షనల్, నేను ఇక్కడ 1 gram వేసుకున్నాను. బాదం తీసుకోకపోయినా పర్వాలేదు, బట్ నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసుకున్నాను. సో ఈ బాదంకి పెసలకి సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఏ ఒక్కటి వేసుకున్నా కూడా సరిపోతుంది. దాని తర్వాత జీరా అండి. మీకు ముందుగా చెప్పినట్టుగా బియ్యపు పిండి కూడా మనకు మార్కెట్లో అవైలబుల్లో ఉంటుంది, లేదు అంటే మనం బియ్యపు పిండి ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దాని తర్వాత బేసన్, శనగపిండి అండి, ఇది గోధుమ పిండి, ట్యాన్ రిమూవల్గా హెల్ప్ అవుతుందని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఫైనల్గా మనం ఈ పసుపు తీసుకుంటున్నాము, ఇది కూడా ఆన్లైన్లో అవైలబుల్లో ఉందండి, కస్తూరి పసుపు. సో ఈ మొత్తాన్ని మనం ఫైన్గా పౌడర్ చేసుకోవాలి, చూస్తున్నారు కదా. సో ఈ మొత్తాన్ని మనం మిక్సీ పట్టేస్తే ఇలా వస్తుంది. సో టెక్స్చర్ ఇలా ఉండాలండి, మరీ ఎక్కువ ఫైన్గా అవసరం లేదు, కాస్త రఫ్ ఉన్నా కూడా పర్వాలేదు, ఎందుకంటే మనం స్క్రబ్ చేసుకుంటాం కాబట్టి మంచి స్క్రబ్బర్ లాగా వర్క్ అవుతుంది. సో ఇలా మనం ఎయిర్ టైట్ కంటైనర్లో తీసేసుకోవాలండి, కాస్త గ్యాప్ పెట్టి ఫిల్ చేసుకోవాలి మనం ఏ పౌడర్నైనా, అప్పుడే మనకు అది ఎక్కువ డేస్ పాడవకుండా బాగుంటుందండి. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా యూస్ చేసుకోవాలో చూద్దాం. కాస్త ఈ బాత్ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో కాస్త పెరుగన్న మిల్క్, రా మిల్క్ ఆర్ బాయిల్డ్ మిల్క్ ఏదైనా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మన బాడీ మొత్తం అప్లై చేసేసుకోవడమే అండి. ఇన్స్టెంట్గానే మనకు చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో చూసారు కదా అండి, ఈ బాత్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మనం ఎలా యూస్ చేసుకోవాలన్నది. దీంతో పాటు మన స్కిన్ ఇంకా బ్రైట్గా, గ్లోయింగ్గా, హెల్దీగా కనిపించాలి అంటే అవుట్ కేర్ మాత్రమే కాకుండా మనం ఇంటేక్ కూడా మంచిగా హెల్దీగా తీసుకోవాలండి. అంటే మనం తీసుకునే ఫుడ్లో మంచి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇలా మంచిగా తీసుకోవడం వల్ల ఏంటంటే మన స్కిన్ లోపల నుంచి చాలా గ్లోగా, చాలా రేడియంట్గా అనేది కనిపిస్తుంది. వాటర్ ఇంటేక్ చాలా ఎక్కువ తీసుకోవాలండి. సో ఈ మొత్తం చేస్తేనే మన స్కిన్ అనేది హెల్దీగా, బ్రైట్గా, గ్లోగా కనిపిస్తుంది. అంతేగాని మన ఫుడ్ అనేది బ్యాలెన్స్డ్గా తీసుకోకుండా, వాటర్ ఇంటేక్ సరిగా తీసుకోకుండా, ఎంతసేపు మనం బయట మన స్కిన్ని కాస్ట్లీ ప్రోడక్ట్స్ యూస్ చేసో లేకపోతే హోమ్ రెమెడీస్ ఫాలో అయ్యో హెల్దీగా కనిపించేలా చేసుకోవడం ఇంపాసిబుల్ అండి. సో మన అవుట్ కేర్ అనేది 50% మాత్రమే, 100% మనకు రిజల్ట్ రావాలంటే ఇంటేక్ కూడా చాలా హెల్దీగా ఉండాలండి. సో నేను చెప్పిన ఈ బాత్ పౌడర్ యూస్ చేస్తూ
మనం ఇంటే కూడా మంచి హెల్దీ ఫుడ్ పాటిస్తే మన స్కిన్ అనేది చాలా ఫ్లాలెస్గా రేడియంట్గా గ్లోగా ఉంటుంది. మీరు ఈ బాత్ పౌడర్ యూస్ చేసి మీ ఎక్స్పీరియన్సెస్ని నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి.